నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41:10. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశ కాండము 31:6. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40:31. యెహోవాయే నా బలము, నా ఘానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. నిర్గమకాండము 15:2. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 10:13. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. దినవృత్తాంతములు 1:16:11. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి వ్రాసిన 2:7. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, చెడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ గ్రంథము 1:9. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరంతీయులకు రాసిన 2:12. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. కొరంతీయులకు రాసిన 16:13. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండము 20:4. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. యెషయా గ్రంథము 40:29. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. యెషయా గ్రంథము 12:2. నా శరీరము
నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 73:26. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? కీర్తనల గ్రంథము 27:1. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. హబక్కూకు గ్రంథము 3:19. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. కీర్తనల గ్రంథము 31:24. నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. మార్కు సువార్త 12:30. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46:1. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11:28. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. నెహెమ్యా గ్రంథము 8:10. నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతయందే బహు సంతోషముగా అతిశయపడుదును. కొరంతీయులకు రాసిన 2:12:9. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16:33. యెహోవా తన ప్రజలకు బలమునను గ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29:11. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. పేతురు రాసిన 4:11. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23:4. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మను స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. తెస్సలోనికయలకు రాసిన 2:3:3. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగిను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనల గ్రంథము 28:7. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అనజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక
నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్సులు తప్పక తొట్టెలుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను.